ఎవ్రీవన్ ఆర్ ఫైన్, అందరు బాగున్నారని అనుకుంటున్నాను. ఆఫ్టర్ లాంగ్ టైమ్, నాకు తెలిసి ఒక నెల రోజులు అయిందనుకుంటా వీడియోస్ రిలీజ్ చేయకోకుండా. సో మీన్వెల్ ఈ మధ్యకాలంలో చాలా డెవలప్మెంట్స్ జరిగినాయి, మనమన్నీ చూస్తున్నాము. ముఖ్యంగా ఈరోజు ఈ వీడియో పెట్టడానికి ముఖ్య కారణం ఏంటంటే, మల్టిపుల్ రీజన్స్. ఒకటి, చంద్రబాబు నాయుడు గారు, ముఖ్యమంత్రి గారు నిన్న ఒక వాళ్ళ మంచి ప్రభుత్వం అనే కార్యక్రమంలో భాగంగా, వాళ్ళ 100 డేస్ సెలబ్రేషన్స్లో భాగంగా నిన్న ఒక ప్రోగ్రాం పెడుతూ కొన్ని కామెంట్స్ జగన్మోహన్ రెడ్డి గారి మీద చేయడం జరిగింది. సో దాంట్లో మామూలుగానే ప్రతిసారి ఆయన చేస్తూ ఉండడము, దాని వాటిని కడుక్కోలేక ఇబ్బంది పడుతూ జగన్మోహన్ రెడ్డి గారు, వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం రూలింగ్లో ఉన్నప్పుడు అదే ఇబ్బంది పడినారు, గతంలో ప్రతిపక్షంలో ఉన్నప్పుడు అదే ఇబ్బంది పడినారు, ఇప్పుడు అదే ఇబ్బంది పడుతున్నారు. ఎందుకో దాన్ని కౌంటర్ చేయడంలో, కౌంటర్ ఇవ్వడంలో వెనకపడ్డామనే అనుకోవాలి. నేను ఎన్ నెంబర్ ఆఫ్ ఇన్సిడెంట్స్ మీరు చూస్తే గనా, ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఎన్నో నిందలు, ఎన్నో ఇది 100 కోట్లు అన్నారు, ఇంకోటి అన్నారు, ఇంకోటి అన్నారు, అదనని అన్నారు. మళ్ళీ రూలింగ్లో వచ్చినప్పుడు వివేకానంద్ అనే రెడ్డిని చంపించినాడు, బాబాయ్ అని చంపించినాడు. కానీ దాని పర్ఫెక్ట్ ప్లాట్ఫామ్స్లో మనం కరెక్ట్ సమయంలో ఖండించకపోవడం కూడా, ఇవన్నీ కూడా దారితీసినాయి. ఈరోజు చంద్రబాబు నాయుడు గారు ఒక పెద్ద నిందని వేయడం జరిగింది. అదేమిటి అంటే, తిరుపతి తిరుమల దేవస్థాన పరిధిలో ఉన్న వెంకటేశ్వర స్వామి, కలియుగ వైకుంఠం వెంకటేశ్వర స్వామి సన్నిధిలో తయారవుతున్నట్టు ప్రసాదము మాంసపు కొవ్వు ఉత్పత్తుల నుంచి వచ్చిన నూనె ద్వారా దాంట్లో కలుపుతున్నారు అనేది ఆయన మోపిన అభియోగం. చిరస్థాయిగా మోపినారు అనేది ఆయన మోపిన అభియోగం. సో ఇట్స్ వెరీ చాలా డేంజరస్ స్టేట్మెంట్. ఎందుకంటే గవర్నమెంట్లో ఉన్నటువంటి ముఖ్యమంత్రి స్థాయి వ్యక్తి ఆ విధమైన మాట్లాడాడు. సరే, అతను నిజం మాట్లాడుతున్నాడా అబద్ధం మాట్లాడుతున్నాడని ఈ ఒక్క దాంతోనే తెలిసిపోతుంది. గతంలో అతను చేసిన నిందలు, అపవాదులు అవన్నీ కూడా నిజమా అవునా కాదా అనేది ఈ ఒక్క దానిలతో కూడా తేలిపోతుంది. కాబట్టి ఖచ్చితంగా వెంకటేశ్వర స్వామి సన్నిధిలో జరిగిన ఏదైనా ఉంది అనుకుంటే వాటిని ఖచ్చితంగా, ఎందుకంటే దానిలో వైసీపీ గవర్నమెంట్లో టీటీడీ ప్రెసిడెంట్గా ఉన్నటువంటి వైవి సుబ్బారెడ్డి గారు, కన్నాకర్ రెడ్డి గారు ఇద్దరు కూడా చెప్పారు, అసలు ఒక మనిషి జన్మ అయితే ఎవడైనా ఆ విధంగా మాట్లాడతాడా అని కూడా అంత ఘాటుగా కూడా వాళ్ళు స్పందించడం జరిగింది. దమ్ముంటే ప్రూవ్ చేయండి, కోర్టుకు వెళ్దామనే స్థాయిలో కూడా ప్రూవ్ చేయడం జరిగింది. నాకు తెలిసి జగన్మోహన్ రెడ్డి గారు కూడా వాటి గురించి మాట్లాడతారని నేను అనుకుంటున్నాను. మాట్లాడాలా, ఎందుకంటే గతంలో మనం గవర్నమెంట్లో ఉండి మనం మాట్లాడకపోవడంతోనే చాలా సమస్యలు కూడా మనం నెత్తికి తీసుకొని వచ్చాం. ఊర్లో పోయేదంతా కూడా మనం తీసుకుని వచ్చాం. గుళ్ళన్నీ కూడా విగ్రహాలు కొట్టేస్తున్నారని ఓ మన మీద అపవాదం వేసినారు. కానీ ఎండ్ ఆఫ్ ది డే చూస్తే ఒకచోట టీవీ కెమెరాలలో తెలుగుదేశం వాళ్ళని ఇద్దరిని ఆ నందిని తీసుకొని పోయి మార్చి పెట్టేది చూసిన తర్వాత, గమనించిన తర్వాత చూస్తే మళ్ళీ ఎక్కడే కానీ ఆ విగ్రహాలు అవన్నీ దొంగతనాలు అనేది ఎక్కడా జరగలేదు. సో దాన్ని కానీ మనం సరైన ప్లాట్ఫామ్లో మనం చెప్పలేకపోయినామనేదే నా యొక్క ఫీలింగ్, నా యొక్క భావన కూడా. అదేవిధంగా ఎలక్షన్ల ముందు కూడా 18,000 కోట్ల సంబంధించిన డ్రగ్స్ విశాఖ పోర్టుకు వచ్చింది, మొత్తం డ్రగ్స్కు బానిసలు చేస్తున్నారు ఆంధ్రప్రదేశ్లో ఉన్న వాళ్ళని కూడా చెప్పడం జరిగింది. తీరు ఇప్పుడు వాళ్ళ గవర్నమెంటే ఉంది, కింద వాళ్ళదే పైన వాళ్ళదే అన్నీ వాళ్ళ గవర్నమెంట్లు, మరి ఎక్కడైనా ప్రూవ్ చేసినారా చేయలే
అవన్నీ కూడా కేవలం కట్టుకథలు, అన్ని అబద్ధాల మీదనే మొత్తం కూడా ప్రయాణం సాగించడం జరిగింది. సో డెఫినెట్గా వాటిని ఖండించాల్సిన అవసరము, ఆవశ్యకత ఉంది. గతంలో కూడా ఇదే విధంగా జగన్మోహన్ రెడ్డి గారు గుళ్ళని పగలగొడుతున్నాడు అని చెప్పేసి మన లీడర్ మీద కూడా చేయడం జరిగింది. ఆయన మళ్ళీ క్రిస్టియానిటీ గురించి కూడా చంద్రబాబు నాయుడు మాట్లాడడం జరిగింది. సో ఇన్ని సందర్భాలు ఉన్నప్పుడు ఖచ్చితంగా చంద్రబాబు నాయుడు గారు ఈ మాటతో ఎప్పుడు అంటూ ఉంటాడు, వెంకటేశ్వర స్వామి నన్ను కాపాడు అని చెప్పి సలిపిరి ఇన్సిడెంట్ తర్వాత. సో ఈ మాట గన అబద్ధమైతే ఖచ్చితంగా ఎవరైతే ఇలాంటి నిందలు వేశారో వాళ్ళు చిరస్థాయిగా ఖచ్చితంగా ఆ వెంకటేశ్వర స్వామి యొక్క కోపానికి ఖచ్చితంగా బలి అవుతారు. అదేవిధంగా అది నిజంగా ఏంటే గన యువతల వారు కూడా అదేవిధంగా, ఎందుకంటే మనకందరికీ అది ఇట్స్ ఎ సెంటిమెంట్, వెంకటేశ్వర స్వామి సెంటిమెంట్, నార్త్ ఇండియన్స్లో బాలాజీ అని పిలుస్తుంటారు, మనం అందరం కూడా వాటి గురించి మనం మాట్లాడుకుంటూనే ఉంటామన్నమాట. సో డెఫినెట్గా అది జగన్మోహన్ రెడ్డి గారి స్థాయి నుంచి కూడా ఖండిస్తారనుకుంటున్నాము. ఇప్పటికీ వైవి సుబ్బారెడ్డి అన్న కానీ అదేవిధంగా కరుణాకర్ రెడ్డి గారు కూడా ఛాలెంజ్ చేసినారు, ఎవరైతే టీటీడీ ప్రెసిడెంట్ అండ్ దీనికి సంబంధించి టీటీడీ ఈఓ శ్యామరావు గారు కూడా ముందుకొచ్చి చెప్తే ఇంకా బాగుంటుందని నేను అనుకుంటున్నాను. సో డెఫినెట్గా వాళ్ళు ముందుకు వస్తారని చెప్పేసి నేను భావిస్తున్నాను. ఎందుకంటే బతుకంతా కూడా వైసీపీ పార్టీది, పాపం జగన్మోహన్ రెడ్డిది నిందలు భరించడమే సరిపోయింది తప్ప, ఏ రోజు కూడా నాకు తెలిసిన జగన్మోహన్ రెడ్డి అయితే ఎటువంటి ఈ తప్పిదాలు, ఇంత ఘోరమైన తప్పిదాలు అయితే చేయలేదని నేను అనుకుంటున్నాను. సో అంత దరిద్రమైన కామెంట్స్ చంద్రబాబు నాయుడు చేసినారు. ఒకవేళ ఆయనకు ముఖ్యమంత్రి స్థాయిలో కామెంట్ చేసినారంటే ఆయనకు ఏదో ఇన్పుట్స్ ఉంటాయి. సో ఆ కామెంట్ చేశాడు అంటే ఖచ్చితంగా ఆయన ప్రూవ్ చేయాల్సిన బాధ్యత ఆయన మీద ఉంది. గవర్నమెంట్లో ఎన్ని ఇన్స్టిట్యూట్లలో పెడతాడో, ఏ విధంగా పెడతాడో, మొత్తం విజిలెన్స్ రిపోర్ట్స్ కానీ, సిబిఐ ఎంక్వైరీ కానీ, ఎన్ని రిపోర్ట్స్ ఎవరైతే ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీస్ ఉన్నారో అందరితో కూడా ఎంక్వైరీ చేయించాల్సిన బాధ్యత చంద్రబాబు నాయుడు గారి మీద ఉండదు. లేదు ఇదేదో నేను గాలి మాటల కోసం చెప్తున్నాను, ఇంతకుముందు జగన్మోహన్ రెడ్డి మీద చెప్పిన గాలి మాటలాగని ఇది ఒక గాలి మాటలాగని మిగిలిపోతుందా అనేది కూడా మనం అందరం కూడా వెయిట్ చేసి చూద్దాము. సో డెఫినెట్గా అదొకటి. అండ్ రెండోది మెయిన్ హెడ్డింగ్స్ కూడా నడిచినది జిమ్లీ ఎలక్షన్స్ అని చెప్పేసి, ఇప్పటికైనా సర్వనాశనం అయినాము, ఇప్పుడు ఒకటేసారి పోయి మళ్ళీ దేశమంతా ఒకటేసారి పోతే అన్ని కొంపలు కొల్లేరు తప్ప వేరేది ఏంది కాదు. ఎందుకంటే వ్యవస్థ ఎలా నడిచిందో, ఏ విధంగా నడుస్తుందో, ఎవరి చేతులు గుండా నడిచిందో, ఎలక్షన్ కమిషన్ ఏ విధంగా పనిచేసిందో అందరికీ తెలిసినదే, అందరూ దాంట్లో అనుభవించిన వాళ్ళు. అయినా నాకు తెలిసి అది ఇప్పట్లో సాధ్యం కాదని నేను అనుకుంటాను. ఎందుకంటే దానికి 2/3 మెజారిటీ ఉండాలా, ఇప్పుడు ఎన్డీఏకి ఉన్న మెజారిటీ 293 ఉంది, యాక్చువల్గా ఉండాల్సింది 362 ఉండాలా, రాజ్యసభలో ఎన్డీఏ మెజారిటీ 121 ఉంది, ఉండాల్సిన మెజారిటీ 164 ఉండాలా. సో అవన్నీ కూడా ఇప్పట్లో అయ్యే పరిస్థితి ఏం కనపడటం లేదు నాకు తెలిసి అయితే. వీ హ్యావ్ టు వెయిట్ అండ్ సీ ఆ విధంగా వస్తుందా లేదా అనేది. అండ్ మహిళా బిల్లు పెట్టారు, కులగణన ఒకటి ఉంది, అదేవిధంగా ఇంకా ఇప్పటికీ 2000 పాపులేషన్ సెన్సస్ చేయాలి, 2021 చేయాల్సింది, కోవిడ్ కారణంగా పోస్ట్పోన్ అయింది. సో అది చేయాలా, ఇవన్నీ కార్యక్రమాలన్నీ కూడా ఉన్నాయి. సో ఈ జిమిలీ ఎన్నికలు అనేది నాకు తెలిసి ఇప్పుడు కాను, ఆ విధంగా అయితే ఇంకా సర్వం నాశనం తప్ప వేరేది ఏంది లేదు. ఇప్పటికే పార్లమెంట్ ఎలక్షన్స్లో పాటు ఇది పోవడం వల్ల అస్సాం, ఒరిస్సా లాంటి రాష్ట్రాల్లో ఏ విధంగా దెబ్బలు తిన్నాము నేను ముందు నుంచి చెప్తున్నాను. డెఫినెట్గా ఏదో ఒక రోజు అయితే అది డెఫినెట్గా ప్రూవ్ అవుతుంది. ఎందుకంటే ఒరిస్సా లాంటి దాంట్లో 51 ఎమ్మెల్యేలు గెలిస్తే ఒక్క ఎంపీ కూడా రాలేదు. అందరికీ తెలుసు ఏం జరిగిందో, ఏం జరిగిందో అక్కడ ఈవీఎంస్ ఇంకోటి ఇంకా చెప్తే అది పెద్దగా చేసి చెప్తారు. ఓకే, రెండవది. సో డెఫినెట్గా ఇటువంటి అపవాదులు పన్నప్పుడు పార్టీ నుంచి నాయకత్వం కూడా ఇమ్మీడియట్గా రెస్పాండ్ అయ్యింది. ఇంకా జగన్మోహన్ రెడ్డి గారు కూడా రెస్పాండ్ అవుతారు అనుకుంటున్నాను. ఆయన ఏమైనా రెస్పాండ్ అయితే నేనైతే ఏమి అడ్వైజ్ ఇస్తానండి, తిరుమలకు సీఎం గారు వెళ్ళి, సారీ జగన్మోహన్ రెడ్డి గారు మా లీడర్ వెళ్ళి అక్కడే వెంకటేశ్వర స్వామిది దర్శనం చేసుకొని వచ్చి బయటకు వచ్చి కిందికి వచ్చి ఛాలెంజ్ చేస్తే అప్పుడు చంద్రబాబు నాయుడుకి అసలు విషయం తెలుస్తుంది. సో ఆ విధంగా చేస్తేనే కానీ బాగుంటుందని చెప్పేసి నేను అనుకుంటున్నాను.
అండ్ కమింగ్ టు ద విజయవాడ ఫ్లడ్ సిచ్యువేషన్ అందరికీ తెలిసినది. సో వర్స్ ఇది అని. కానీ నిన్న ఎక్కడో స్పీచ్లో చూస్తూ పవన్ కళ్యాణ్ గారు జగన్మోహన్ రెడ్డి కోటి రూపాయలు ఎక్కడా అని చెప్పేసి అనడం జరిగింది. జగన్మోహన్ రెడ్డి గారు కోటి రూపాయలు పార్టీ తరఫున సాయానికి అందిస్తాము అన్నారు. సరే ఆయన ఏం సాయం చేస్తున్నాడు ఏం చేస్తున్నాడు అనేది, విజయవాడలో ఏ విధంగా అందించింది వైఎస్ఆర్ పార్టీ అనేది దాంట్లో లెక్కసారా, అసలు ఇంత ఇన్ని కోట్ల రూపాయలు వచ్చిన సాయానికి లెక్కసారాలు అడగండి. గవర్నమెంట్ హ్యాస్ టు సేదే కదా. ఇప్పుడు డొనేషన్స్లో వచ్చే జగన్మోహన్ రెడ్డి ఇచ్చే కోటి రూపాయల గురించి అడుగుతున్నారు కాబట్టి, ఇప్పటికి 100 కోట్ల రూపాయలు ఇప్పటికే వసూళ్ల రూపంలో డొనేషన్స్ రూపంలో మనకు వచ్చినాయి. డొనేషన్స్ రూపంలో వచ్చినప్పుడు కేవలం జగన్మోహన్ రెడ్డి ఏం ఖర్చు పెట్టినాడు అనేది ఆయన చెప్తాడు, ఎక్కడ పెట్టినాడు ఏంది పెట్టినారు పార్టీ ఏం చేసింది అనేది అందరికీ తెలిసినది. సో ఇప్పుడు చెప్పాల్సింది ఏంటంటే ఇన్ని కోట్ల రూపాయలు పబ్లిక్ డొనేషన్స్ తీసుకునేది మనం ఏ విధంగా ఆడిటింగ్ చేయాలా. సో వీఆర్ కస్టోడియన్ టు ది గవర్నమెంట్. సో గవర్నమెంట్కి వచ్చే ప్రతి రూపాయి కూడా ఏ విధంగా ఖర్చు పెడుతున్నామో చెప్పాల్సిన బాధ్యత ప్రభుత్వం అందించు. సో కాబట్టి పవన్ కళ్యాణ్ గారు చంద్రబాబు నా క్వశ్చన్ అడిగితే బాగుంటుందనేది నా ఫీలింగ్. ఇచ్చిన డొనేషన్స్ కూడా ప్రాపర్గా గ్రౌండ్లో వెళ్ళేకి వెళ్ళినట్టు ఉంటుంది. ఎందుకంటే మేము చూసినాం లాస్ట్ టైం, నేను ఒకసారి కర్నూలు 2010 అనుకుంటా, కర్నూలు శ్రీశైలం ఏరియా అంతా ఫ్లడ్డింగ్స్ వచ్చిండ. ఫ్లడ్డింగ్స్ వచ్చినప్పుడు మేమంతా కూడా కలెక్షన్ చేసుకొని పోయి మా ధర్మవరంలో ఉన్న పబ్లిక్ అంతాతో కూడా తీసుకొని పోయి ఆత్మకూరు కాన్షియన్స్లో అనుకుంటా పోయి మండలంలో అనుకుంటా పోయి డొనేషన్ ఇచ్చినప్పుడు ఏరాస్ ప్రతాప్ రెడ్డి ఎమ్మెల్యేగా ఉండేవాళ్ళు అక్కడ పోయి అక్కడికి ఏ అవసరమో వాళ్ళకి ఇవ్వడం జరిగింది. సో ఈ గవర్నమెంట్కి డొనేషన్స్ ఇప్పుడు ఇవ్వడం వల్ల మంచిది, నేను కరెక్ట్ వాళ్ళ మీద నమ్మకంతో ఇచ్చింటారు. కానీ అది ఏమాత్రము రీచ్ అవుతున్నాయి రిసీవ్ అవుతున్నాయి అనేది కూడా ఇంపార్టెంట్. ఎందుకంటే గతంలో అమరావతి కోసం పెట్టిన హుండీ లెక్క ఎక్కడ పోయిందో తెలియదు, మిగతా దాంట్ల కోసం పెట్టిన డబ్బులన్నీ ఎక్కడ పోయినాయో ఎవరికి తెలియదు అనమాట. సో డెఫినెట్గా అది కూడా పవన్ కళ్యాణ్ గారు అడిగితే బాగుంటుంది. ఎందుకంటే విజయవాడ ఫ్లడ్స్లో చంద్రబాబు నాయుడు గారు క్రైసిస్లో ఆపర్చునిటీ వెతుక్కోవాలని ఒక ప్రయత్నం జరిగింది. ఫొటోస్ బాగా దిగినారు. మనం అడ్మినిస్ట్రేషన్ వార్ రూమ్లో కూర్చొని చేయాల్సిన పనిని మనతో పాటు 10 మంది పని చెడగొట్టి అక్కడంతా తిరగడం జరిగింది, విచ్ ఈజ్ నాట్ అవర్ డ్యూటీ అని నా ఫీలింగ్ అన్నమాట. సో అదేవిధంగా ఈ మధ్యకాలంలో చూస్తున్నాను ఆఫీసర్స్, ఇంతకుముందు కూడా నేను చెప్పినాను వైసీపీకి అంటగానే వాళ్ళని లేకుంటే ఈ ఆ గవర్నమెంట్లో పనిచేసినారు అనేది